మా వీడియోని తిలకించండి ప్లీజ్. వంకాయ కారం అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మా ఛానల్ ద్వారా మా వీడియోని తిలకించండి ప్లీజ్. హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి బ్రింజెస్, ఇవి వంకాయలండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిపప్పు, జీలకర్ర అండి. ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేద్దాం అండి. ఈ వంకాయలతో మనం ఒక వెరైటీ కర్రీ చేద్దాం అండి. వంకాయ కారం అండి, చూడండి వంకాయల్ని ఏ విధంగా నిలువుగా కట్ చేసుకుందాం అండి. అన్ని ఏ విధంగా కొద్దిగా బాల్గా ఉన్నాయి, మధ్యస్థంగా కట్ చేసి ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసామండి. కొన్ని అయితే అప్పటిని అలాగే కట్ చేసాము, పొట్టిగా ఉన్నాయి. బాల్గా ఉన్నాయి మాత్రం కొద్దిగా మధ్యలో కట్ చేసి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నామండి. ముందుగా వంకాయల్ని వాష్ చేసేసి ఈ విధంగా కట్ చేసామండి. బాండ్లీలో ఆయిల్ వేసామండి, వేడెక్కిందండి. అందులో తిరగ మత గింజలు, కర్రీ లీవ్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇక మనం కట్ చేసుకున్న బ్రింజిల్ పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నామండి. మన బ్రింజిల్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని అందులో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, కొద్దిగా కారం, ఉప్పు అన్నీ కలిపి మిక్సీలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఆ పౌడర్తో ఈ బ్రింజిల్స్ అదేనండి వంకాయలు లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై అవుతాయండి. మన బ్రింజిల్స్ ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి, ఆ పౌడర్ యాడ్ చేసేసాము. చూస్తున్నారు కదా, వంకాయ కారం అంటారండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.